Hi friends, welcome back to my channel on statistics. If you are seeing my videos first time, then do subscribe. Let's go to the topic. This video lo nenu cheppoye topic emante introduction to statistics subject in Telugu. In the before video I explain about career in statistics part 1 in Telugu. This video lo nenu mainga cheppe amsham em ante after ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ ఇంటర్లో చదివిన తర్వాత స్టాటిస్టిక్స్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఉండే ఆరు సెమ్స్లో ఉన్న ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ ఆరు సెమ్స్ అయిన తర్వాత స్టాటిస్టిక్స్లో స్కోప్ ఎలా ఉంటుందో చెప్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. ఫస్ట్ గో టు ద సి. ఫస్ట్ మీరు స్టాటిస్టిక్స్లోకి ఎలిజిబిలిటీ కావాలంటే ముందు మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్లో ఎయిదర్ ఎంపీసీ ఎయిదర్ ఎంఈసీ గ్రూప్ ఉండాలి. ఉన్నట్లు ఈ ఇన్ఫర్మేషన్ నేను ముందుగానే ఇచ్చాను పార్ట్ 1 వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా బీఎస్సీలో మీకు ఎంఎస్సిఎస్ కానీ మన నేను అకార్డింగ్ టు ఏపీలో ఉన్నవాటి యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. ఎంఎస్సిఎస్ కానీ ఎంఈఎస్ కానీ స్టాటిస్టిక్స్లో మీరు చేరొచ్చు. ఎంఎస్సిఎస్ ఎయిదర్ ఎంఈఎస్ ఈ ఎంఎస్సిఎస్లో కానీ ఎంఎస్సిఎస్లో కానీ ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది విత్ మ్యాథ్స్ అండి, విత్ మ్యాథ్స్. అదేవిధంగా ఏఎస్సిఎస్ అనేది ఒకటి ఉంటుంది, అకౌంట్ స్టాటిస్ కంప్యూటర్ సైన్స్ అనేది. అది నాన్ మ్యాథ్స్ మీన్స్ అది స్టాటిస్టిక్స్ బట్ మ్యాథమెటిక్స్ తక్కువగా ఉంటుంది. ఏఎస్సిఎస్ అది కూడా బీఏలో ఉంటుంది, బీఏ అకౌంట్ స్టాటిస్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఇది ఎంఈఎస్ వచ్చి బీఏ కిందకి వస్తుంది, ఎంఎస్సిఎస్కి వచ్చి బీఎస్సీ కిందకి వస్తుంది. ముఖ్యంగా మీకు ఉన్న ఆరు సెమిస్టర్లు ఉంటాయి బీఎస్సీలో. ఆరు సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ ఉన్న ఏ టాపిక్స్ ఉంటాయి దాని గురించి క్విక్ ఓవర్వ్యూ ఇస్తాను ఈ వీడియోలో. తర్వాత వీడియో నుంచి మీకు కెరియర్ పార్ట్ 2 కంటిన్యూ చేస్తాను. నా ఫస్ట్ వీకెన్సీ ఫస్ట్ సెమ్లో మీకున్న సబ్జెక్ట్స్ ఏమరా అంటే స్టాటిస్టిక్స్ అకార్డింగ్ టు ద ఇండియన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఉంటుందండి. ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ మొత్తం థియరీ ఉంటుంది. ఫస్ట్ ఒక యూనిట్ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అండ్ డేటా గురించి కూడా, డేటా అండ్ స్టాటిస్టిక్స్ గురించి ఉంటుంది. ఫస్ట్ దీ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ ఈస్ డేటా అండ్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు డేటా, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా ఆల్ థింగ్స్. తర్వాత వచ్చి ఇది రెండు వీడియోలుగా ఉంటుంది. సెకండ్ వీడియో వచ్చి సెంట్రల్ టెండెన్స్ మీన్స్ మీన్ మీడియన్ మోడ్. తర్వాత వచ్చి డిస్పర్షన్, తర్వాత స్క్యూనెస్ కర్టోసిస్. ఇవన్నీ కలిసి ఒక వీడియోలో ఉంటాయి, స్క్యూనెస్ అండ్ కర్టోసిస్ ఒక చాప్టర్లో ఉంటాయి. అదేవిధంగా థర్డ్ చాప్టర్లోకి వెళ్ళినట్టయితే కనుక ప్రాబిలిటీ 1 స్టార్ట్ అవుతుంది, ఫోర్త్ చాప్టర్లో ప్రాబిలిటీ 2 స్టార్ట్ అవుతుంది, ఫిఫ్త్ చాప్టర్లో ర్యాండమ్ వేరియబుల్, ఇంట్రడక్షన్ టు ర్యాండమ్ వల్ల వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ డిస్క్రీట్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సి ఫస్ట్ చాప్టర్లో వచ్చి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ డెఫినేషన్ ఏమి, అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ డేటా, డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారు. ఇక్కడ డేటా అంటే స్టాటిస్టికల్ డేటా అండి. స్టాటిస్టికల్ డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూమరికల్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా అది ప్రైమరీ డేటా, సెకండరీ డేటా ఆల్ థింగ్స్ అంతా థీరీకి సంబంధించి ఉంటుంది, క్వశ్చనర్స్ ఆల్ థింగ్స్. సెకండ్ సెమ్లో ఏ విధంగా ఉంటుందంటే సెకండ్ చాప్టర్లో మీరు టెన్త్లో ఇంటర్మీడియట్లో చదివింటారు మీడియన్ మోడ్, అవి సెంట్రల్ టెండెన్సీ. తర్వాత డిస్పర్షన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, రేంజ్, క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అవి ఉంటాయి. తర్వాత స్క్యూనెస్ అనేది ఒక కొత్త టాపిక్, అది చెప్తారు మీకు. స్క్యూనెస్ మీన్స్ ల్యాక్ ఆఫ్ సిమెట్రీ, దాటి మీద మనకున్న డిస్ట్రిబ్యూషన్ యొక్క షేప్ చెప్తుందండి. అది ఇదర్ బెల్ షేప్ ఆర్ పాజిటివ్ స్కూ ఆర్ నెగిటివ్ స్కూ లైక్ దిస్. అదేవిధంగా కర్టాసిస్ కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ యొక్క గురించి ఉపయోగిస్తుంది, అది లెప్టో కర్టిక్ ఆర్ ప్లాటిక్ కర్టిక్ ఆర్ నార్మల్ కర్టిక్ లైక్ దిస్. అదేవిధంగా థర్డ్ యూనిట్లో ప్రాబిలిటీ, ఇంట్రడక్షన్ టు ప్రాబిలిటీ టెర్మినాలజీస్ వస్తాయి, డెఫినేషన్స్ అవన్నీ ఉంటాయి. ఫోర్త్ యూనిట్లోకి చూసినట్టయితే కానీ మీకు థియరమ్స్ ఉంటాయి, అడిషన్ థియరమ్, మల్టిప్లికేషన్, బూల్స్, డిఫరెంట్ థియరమ్స్ ఉంటాయి. ఫిఫ్త్ యూనిట్లోకి వస్తే కనుక
random variable, what is the definition of random variable, and continue, what is the continuous, what is the discrete. Continuous ela untundi, discrete ela untundi, avide vidhanga with examples unta, lot of examples unta. Idani meek first semester lo unna statistics bsc lo gaani ba lo gaani with maths related tho unna topic idi. విత్ మ్యాథ్స్ ఉండేటువంటి ఇది ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న మీకు. తర్వాత మేము ఒక వన్ బై వన్ వీడియోలో మేము ప్రతి ఒక చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత వీడియోస్లో. ఇది ఈ వీడియోలో మటు క్విక్ పవర్ వ్యూ ఇస్తామండి. సెకండ్ సెమ్లో చూసినట్టయితే కదా, సెకండ్ సెమ్లో ఇక్కడ ఫస్ట్ వచ్చి మ్యాథమెటికల్ ఎక్సెప్టేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అండి. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ జనరేటింగ్ ఫంక్షన్స్ ఈ రోల్ అనేది చాలా ఉంటుంది. ఫస్ట్ అది చాప్టర్ వన్. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ జనరేటింగ్ ఫంక్షన్స్ అంటే వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫంక్షన్స్ అండ్ వాట్ ఆర్ ద వేరియన్స్ ఫంక్షన్స్. అదేవిధంగా జనరేటింగ్ ఫంక్షన్స్ అంటే మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్, పీజీఎఫ్, సిఈఎఫ్, ఆల్ థింగ్స్ ఉంటాయి. సెకండ్ యూనిట్కి వచ్చే ముందుకి అదేవిధంగా కొన్ని ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉంటాయంటే కాచెస్ వార్డ్ ఇన్ఈక్వాలిటీ, డిఫరెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. సెకండ్ యూనిట్లో వచ్చి మీకు సెకండ్ యూనిట్లో మెయిన్గా డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతాయండి. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ థర్డ్ లో కూడా డిస్క్రీట్ ఉంటాయి. ఫోర్ ఫిఫ్త్లో కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతాయి. ఫోర్ ఫిఫ్త్లో ఇవి టూ చాప్టర్స్లో వచ్చి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. టూ త్రీలో డిస్క్రీట్ అంటే బైనామియల్, పాయిజాన్, జామెట్రిక్, హైపర్ జామెట్రిక్, నెగిటివ్ బైనామియల్, ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ టూ త్రీ యూనిట్స్లో కంబైన్డ్ అయి ఉంటాయి. ఫోర్ ఫైవ్ యూనిట్లు తీసుకున్నట్టయితే కన కంటిన్యూస్ అంటే రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్, గామా, బీటా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, కాచి డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్లో ఉంటాయండి. ఈ వీడియో అంతా డెరివేషన్ పార్ట్గా ఉంటుంది. టోటల్ ఫైవ్ యూనిట్స్ కూడా మొత్తం డెరివేషన్సే ఉంటాయి మీకు. ఎక్కడ థీరీ అనేది ఉండదు, మ్యాక్సిమం మొత్తం డెరివేషన్స్ ఉంటాయి. ప్రూఫ్స్ అన్నీ నేర్చుకోవాల్సింది. మొత్తం ప్రూఫ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ కనుక్కోవడం, వేరియన్స్ కనుక్కోవడం. ఎక్స్పెక్టెడ్ ఒక డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ కనుక్కోవడం, వేరియన్స్ కనుక్కోవడం, ఆ విధంగా ఉంటాయి. ప్రూఫ్స్ అయితే ఈజీగానే ఉంటాయి. అదేవిధంగా మీరు థర్డ్ సెమ్లో చూసినట్టయితే కన థర్డ్ సెమ్లో ఒక కొత్తగా స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అనే టాపిక్ మొదలవుతుందండి. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్లో ముఖ్యంగా మీరు ఇంట్రడక్షన్ టు స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ చదువుతారు థర్డ్ సెమ్లో. ఆ థర్డ్ సెమ్లో ఒక ఫైవ్ యూనిట్స్ ఉంటాయి. ఆ ఫైవ్ యూనిట్స్లో ఏవే ఉంటారంటే కార్లేషన్, రిగ్రెషన్, కరువ్ ఫిట్టింగ్, ఈ మూడు యూనిట్లు అండి. కార్లేషన్ ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది, కరువ్ ఫిట్టింగ్, ఈ మూడు యూనిట్స్. ఫోర్త్ యూనిట్ వచ్చి అట్రిబ్యూట్స్. అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ టు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్, అంటే వాట్ ఈస్ ద సమ్ పారామీటర్ లైక్ పాపులేషన్ అంటే ఏంది, శాంపుల్ అంటే ఏంది, ఫార్మల్ డెఫినేషన్స్ ఉంటాయి. అదేవిధంగా శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎఫ్, కై స్క్వేర్ అండ్ టి, ఈ మూడు డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి. థర్డ్ సెమ్లో ఏవో ఉంటాయంటే ఫస్ట్ యూనిట్ వచ్చి కార్లేషన్ రిలేటెడ్ అండి, కార్లేషన్ రిలేటెడ్ ఉంటుంది. సెకండ్ యూనిట్ వచ్చి రిగ్రెషన్, థర్డ్ వచ్చి కర్వ్ ఫిట్టింగ్, ఫోర్త్ యూనిట్ వచ్చి అట్రిబ్యూట్స్ అంటే నాన్ మెజరబుల్ క్వాలిటీస్, వాట్ ఆర్ దట్, వాట్ ఈస్ ద ఇండిపెండెన్సీ, డిపెండెన్సీ విత్ థియరమ్స్ ఆల్సో. విత్ ఫిఫ్త్ యూనిట్లో వచ్చి కొంచెం థీరీ ఉంటుంది. థీరీలో ఏమంటారు, వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ పాపులేషన్, శాంపుల్, ఆల్ థింగ్స్, దెన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మెయిన్లీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం వీటిని, ఎఫ్, కై స్క్వేర్ అండ్ టి, ఈ మూడు డిస్ట్రిబ్యూషన్స్ కూడా నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఫోర్త్ డిస్ట్రిబ్యూషన్లో. ఇది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ వన్ అంటారు యాక్చువల్గా సిలబస్ మీకు టైటిల్ ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ సెమ్ చూసినట్టయితే కదా మీరు ఫోర్త్ సెమ్లో ఇక్కడ మొత్తం డెరివేషన్సే అండి. జస్ట్ లైక్ సెకండ్ సెమ్లో ఎట్లా ఉంటుందో ఫోర్త్ సెమ్లో కూడా మొత్తం అలాగే ఉంటుంది. ఇక్కడ లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, ఎస్టిమేషన్, ఈ వీటి మీద ఆధారపడి ఉంటుందండి. లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్, లార్జ్ శాంపుల్ అండ్ స్మాల్ శాంపుల్, అవి రెండు యూనిట్లుగా ఉంటాయి. అదేవిధంగా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, దెన్ ఎస్టిమేషన్, యూనిట్ మొత్తం కూడా యూనిట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, దీని పేరు కూడా స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అని ఉంటుంది టైటిల్. ముఖ్యంగా
ఇంట్రడక్షన్ టు స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అంటే ఎస్టిమేషన్, తర్వాత హైపోథసిస్, లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్. ఈ ఫోర్ టాపిక్స్ మీద మొత్తం ఆధారపడి ఉంటుందండి. ఓకే, ఫోర్త్ సెమిస్టర్ అనేది ఈ వీటి మీద అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీరు ఫిఫ్త్ సెమిస్టర్లోకి ఎంటర్ అయినారంటే కన్నా ఫిఫ్త్ సెమ్లో మీ అందరికీ తెలుసు రెండు పేపర్లు ఉంటాయండి. ఒకటి ఏమో శాంప్లింగ్ మీద ఉంటుంది, ఇంకోటి వచ్చి ఎస్క్యూసీ మీద ఉంటుంది. శాంప్లింగ్ అండ్ ఎస్క్యూసీ, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్, టైమ్ సిరీస్ అండ్ శాంప్లింగ్ అనేది ఒక చాప్టర్గా ఉంటుంది. అదేవిధంగా శాంప్లింగ్లో తీసుకున్నట్టయితే కన్నా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఒక యూనిట్, స్ట్రాటిఫైడ్ ఒక యూనిట్, సిస్టమేటిక్ ఒక యూనిట్, అవి మూడు యూనిట్లుగా ఉంటాయి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఒక యూనిట్, సిస్టమేటిక్ ఒక యూనిట్, స్ట్రాటిఫైడ్ ఈ మూడు ఒక మూడు యూనిట్లు. తర్వాత టైం సిరీస్లోకి వచ్చి మూవింగ్ యావరేజెస్ మీద రెండు యూనిట్లు ఉంటుంది. ట్రెండ్ టైం సిరీస్ గురించి టూ యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చి ఈ ఫైవ్ యూనిట్స్ వచ్చి పేపర్, ఐ థింక్ పేపర్ ఎగ్జాక్ట్గా ఐడియా తెలియదు కానీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఒక పేపరు, ఇంకో పేపర్ వచ్చి స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ చార్ట్స్ అండ్ డబుల్ శాంప్లింగ్ టు సింగిల్ శాంప్లింగ్, డబుల్, ఈ రెండు చాప్టర్లు సింగిల్ శాంప్లింగ్ మీద ఉంటాయి. తర్వాత డబుల్ శాంప్లింగ్, మల్టిపుల్ శాంప్లింగ్, యాక్సెప్టెన్స్, రిజెక్టెన్సీ, రిలయబిలిటీ కూడా ఈ దాంట్లోనే వస్తుందండి. రిలయబిలిటీ, రిలయబిలిటీ అంటే కన్సిస్టెన్సీ. ఓకే, ఇది ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్స్. అదేవిధంగా సిక్స్త్ సెమిస్టర్లో చూసినట్టయితే కానీ మీరు అదేవిధంగా సిక్స్త్ సెమిస్టర్లో చూసినట్టయితే కన్నా సిక్స్త్ సెమిస్టర్లో ఇక్కడ మొత్తం ఫోర్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లస్టర్ అనేది ఒక న్యూ రూల్ ఉంటుందండి. మన ఎస్వీ యూనివర్సిటీలు కానీ ఎక్కడైనా క్లస్టర్ అనేది ఒక న్యూ రూల్ ఉంటుంది. అంటే అడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఫైనల్ ఇయర్లో సిక్స్ పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్టయితే క్లస్టర్, నువ్వు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టు అంటే స్టాటిస్టిక్సే ఫోర్ పేపర్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ ఒక పేపర్, స్టాటిస్టిక్స్ ఒక పేపర్, కంబైన్గా సిక్స్ అవుతాయి. లేదా నువ్వు మ్యాథమెటిక్సే క్లస్టర్ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఫోర్ అవుతాయి, స్టాటిస్టిక్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ ఒకటి వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ డివైడ్ అయి ఉంటాయి. స్టాటిస్టిక్స్లో మనకున్న మెయిన్ ఫోర్ పేపర్స్ ఏమంటే న్యూమరికల్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది, న్యూమరికల్ అనాలిసిస్ ఒక పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చి వార్ అండ్ ఏఆర్, ఇవన్నీ వచ్చి క్లస్టర్ కిందకు వస్తాయండి. వార్, ఆపరేషన్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ఆపరేషన్ రీసెర్చ్, అడ్వాన్స్డ్ ఆపరేషన్ రీసెర్చ్. ఫోర్త్ యూనిట్కి వచ్చే ముందుకి టైం సిరీస్ ఉంటుందండి. టైమ్ సిరీస్ ఈ విధంగా ఉంటాయి. ఇది కామన్ పేపర్ ఉంటుంది అందరికీ కలిసి కూడా. ఇది ఈ త్రీ సబ్జెక్ట్స్ అనేది ఎంఎస్సిలో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. న్యూమరికల్ అనాలిసిస్ అంటే ఏమిటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్ న్యూమరికల్ అనాలిసిస్. ఆపరేషన్ రీసెర్చ్ అనేది లాట్ ఆఫ్ అప్లికేషన్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఆపరేషన్ రీసెర్చ్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ రీసెర్చ్ కావచ్చు. అదేవిధంగా ఆపరేషన్ రీసెర్చ్లో ఏమంటే మెయిన్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, సింప్లెక్స్, బిగ్ ఎమ్ మెథడ్, అవన్నీ ఉంటాయి. అడ్వాన్స్లో ఈజీగా ఉంటుంది సీక్వెన్సింగ్, క్వీయింగ్ థీరీ, గేమ్ థీరీ, లైక్ సిపిఎం పెర్ట్, నెట్వర్కింగ్, ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అదేవిధంగా తర్వాత ఆఫ్టర్ బీఎస్సీ అనేది ఆల్రెడీ కెరీర్ పార్ట్స్ వీడియోలు చెప్పాము మేము. తర్వాత తొందరలో మేము ప్రతి ఒక సిమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ రిలేటెడ్ టు ద ఫ్యూచర్ స్టాటిస్టిక్స్లో ఏమైనా క్వరీస్ ఉంటే కాంటాక్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ.